అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో దేశంలో డ్రగ్స్ మీద చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఆ పార్టీ కొమ్ముగా ఉన్న ఇంకో వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ అంటూ ఒకటి తెర మీద తీసుకొచ్చారు. అంటే నిజంగా డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది అన్నప్పుడు ఇట్లాంటి ఛాలెంజ్ ను తీసుకురావడంలో తప్పులేదు. కానీ మొత్తం భారతదేశంలో డ్రగ్స్ అనేది ప్రతి రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో కూడా చాలా తీవ్రమైన సమస్య ఉన్నది. ప్రధానంగా యూపీ గాని అట్లాగే సెకండ్ పంజాబ్ గాని అట్లాగే చాలా చాలా రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా ఉన్నది. ఇది నిజంగా తగ్గాల్సిందే. డ్రగ్స్ మాఫియా అనేది భారతదేశంలో భారతదేశం యువతను పట్టి పీడిస్తుంది. చాలా మంది యువకులు అట్లాగే ఎడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది బానిసలుగా మారి తమ ప్రాణాలని కోల్పోతున్నదైతే వాస్తవం. అయితే ఇది ఎక్కడ ఎక్కువ ఉన్నది, దీనిలో దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉన్నదనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక తెలంగాణనే వీళ్ళు ఎందుకు టార్గెట్ చేసుకుంటారు, కేటీఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేసుకుంటారు అనే విషయాలు నేను పక్కన పెడితే ముందుగా నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. భారతదేశంలో డ్రగ్స్ తీసుకునే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది అనేది క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన నివేదిక. అంటే ప్రతి సంవత్సరం ఏ నేరాల్లో ఏ రాష్ట్రం ఎంత చేస్తుంది అనేది చెప్తున్నది. మొన్న అత్యాచారాలు ప్రథమంగా ఉంది అని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలు అందరు గగ్గోల పెట్టిలో ఈ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన మాదక ద్రవ్యాల చలామణి అవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం 18వ స్థానం. మనకున్న రాష్ట్రాలు 29 రాష్ట్రాలు అయితే తెలంగాణ స్థానం 18వ స్థానం. మొదటి స్థానం యూపీ అయితే సెకండ్ స్థానం పంజాబ్ ఉంది. పంజాబ్ లో దాదాపు 86,000 మంది డ్రగ్స్ కు బానిసలయ్యిందని చెప్పి నివేదికలో పేర్కొన్నారు. దీంట్లో ఒక పెద్ద మనిషి సింగ్ అని తన కొడుకు చనిపోతే డ్రగ్స్ కు బానిసై తన కొడుకు శవాన్ని భుజాలు వేసుకుని పంజాబ్ లో ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి ఆ కొడుకు శవాన్ని భుజాలు ఎత్తుకుని మొత్తం గ్రామం మొత్తం తిరిగి ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కావద్దు, నా కొడుకులాగా ప్రాణాలు తీసుకోవద్దు అంటూ ప్రచారం చేసి అట్లాగే ప్రధానమంత్రి గారికి లేఖ రాసింటున్నారు. ఏమనంటే ఇలాంటి డ్రగ్స్ బానిసలు కావడం వల్ల నా కొడుకు లాంటి అనేక మంది చనిపోతున్నారు, పంజాబ్ డ్రగ్స్ కు నిలయంగా మారింది, దయచేసి దీన్ని అడుగట్టండి అని చెప్పి నేను అదే డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ నాయకులకు. మీరు తీసుకున్న వైట్ ఛాలెంజ్ మంచిదే, డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పాల్సిందే, డ్రగ్స్ రహిత సమాజం కావాల్సిందే. మీరు ఒక స్టెప్ తీసుకున్నందుకు మేము కూడా ఇంకొక స్టెప్ గా ఒక మేము కూడా మీకు సవాల్ చేస్తున్నాం. ఏదైతే పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా డ్రగ్ చలామణి అవుతుందో, 86,000 మంది అడిక్ట్ అయ్యిండ్రో, ఆ రాష్ట్రాన్ని మీ పాలిత రాష్ట్రం, మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కనుక మీ ముఖ్యమంత్రి సహకారం లేకుండా, మీ మంత్రుల సహకారం లేకుండా, మీ ఎమ్మెల్యేల సహకారం లేకుండా, మీ కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుండా పంజాబ్ లో డ్రగ్స్ సరఫరా ఎట్లా జరుగుతున్నది, దాని మీద మీరు మనం వైట్ ఛాలెంజ్ ముందుకు పోదాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు రండి. ముందుగా మీ పంజాబ్ ముఖ్యమంత్రి, పంజాబ్ మంత్రులు, పంజాబ్ ఎమ్మెల్యేలు, వారితో పాటు ఎవరైతే మీ అధ్యక్షుడు ఉన్నారో, మీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇప్పటివరకు ఉండేనో వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ గారు కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే నిబద్ధత అనేది ఉండాలి. మీరు డిమాండ్ చేస్తున్నారు కదా ఆరోపణలు వచ్చినాయని, మా కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఎవరు ఎక్కడ లేదు, మా కేటీఆర్ గారు ఎక్కడ కూడా అట్లాంటి చాలా ఎక్కడ కనపడలేవు. బహుశా మీకు అట్లా కనిపిస్తే కూడా సరే ఓకే, మీరు అలిగేషన్ చేసిన కనుక సుబ్రహ్మణ్య స్వామి గారు, కేటీఆర్ గారు డ్రగ్స్, సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేసింది ఏంటంటే రాహుల్ గాంధీ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యిండు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, పార్లమెంట్ కు హాజరు కాకుండా జల్సాలు చేస్తుండు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు ట్వీట్ చేసారు చాలా సందర్భాల్లో. సో దానికే మేము అడుగుతున్నామంటే మాకు కూడా రాహుల్ గాంధీ మీద అనుమానాలు ఉన్నాయి, రాహుల్ గాంధీ డ్రగ్స్ కు అలవాటు పడే తను పార్లమెంట్ కు అప్పుడప్పుడు గైరాజులు అవుతారని చెప్పి అపవాదం ఉంది కనుక మీ రాహుల్ గాంధీ గారిని మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోమని చెప్పండి. మా కేటీఆర్ గారు చెప్పినట్టు ఎయిమ్స్ కు రండి, అందరు మా కేటీఆర్ గారు వస్తారు, ఇంకో దగ్గరకు వస్తారు, ఎయిమ్స్ నచ్చకపోతే ఇంకో హాస్పిటల్ చూడండి, కానీ ఫస్ట్ గా అయితే మీరే చొరవ తీసుకున్న ఈ వైట్ ఛాలెంజ్ ను మీరే ముగించాలి. మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తప్పకుండా
వస్తారని మేము ఆశిస్తున్నాం. భారతదేశ ప్రజలందరూ కూడా భారత సమాజం డ్రగ్ రహిత సమాజంగా మారడానికి మీరే చొరవ తీసుకున్నారు గనుక ఆ క్రెడిట్ మీకే ఉంటుంది గనుక మీ రాహుల్ గాంధీ గారిని కూడా మీరందరూ ఒప్పించి డ్రగ్స్ టెస్ట్ల కోసం మీరందరూ కూడా తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ముందుకొస్తే మా తరపున మేమందరం మా కేటీఆర్ గారు కూడా ముందుకొస్తారని చెప్పి మేము మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటాం. ఇంకా ఏంటంటే నిన్న గన్పార్ దగ్గర కొందరు నాయకులు మాట్లాడే మాటలు నిజంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళకు నిజంగా తెలంగాణ నాయకులేనా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ఎందుకంటే ప్రతి గల్లీలో ప్రతి పబ్లో ప్రతి వైన్స్ లో ప్రతి బార్ లో కూడా డ్రగ్స్ సరఫరా అవుతుందంట. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఒక నాయకులు మాట్లాడే ముందు ఏదైనా డేటా తీసుకొని మాట్లాడాలి, ఏదో వివరాలు తీసుకొని మాట్లాడాలి. ఈ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలోనే 500 తెలంగాణలో 509 కేసులు మాత్రమే నమోదైనాయి. పంజాబ్ లో ఎన్ని కేసులు నమోదైనాయి? మీ కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లో 10852 అయితే మీ పంజాబ్ రాష్ట్రం సెకండ్ స్థానంలో ఉన్నది. 6909 కేసులు మీ రాష్ట్రంలో నమోదైనాయి. నువ్వు 6909 కేసులు ఉన్న రాష్ట్రంలో నీకు డ్రగ్స్ మాఫియాను వదిలిపెట్టేసి ఒక 500 కేసులున్న దాన్ని మాత్రం ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తుంది? 18వ స్థానంలో ఉన్న తెలంగాణను ఎందుకు ఎక్స్పోజ్ చేస్తుంది అని అంటే తెలంగాణ వాదులు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్దిలోకి వస్తున్న రాష్ట్రము. 7 పసిక్కున ఇంకా ఆర్థికంగా నిలదొక్కుంటూ భారతదేశంలోనే ఆర్థికంగా 4వ స్థానంలో నిలిచింది. ఇంకా ప్రజల జీవన విధానం మెరుగుదర్చే రాష్ట్రంగా తెలంగాణ మిగిలింది. కనుక ఈ రాష్ట్రాన్ని అప్రాప్రతిష్ట పాల్చేయాలి. కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఇక్కడ ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ రావద్దు, పెట్టుబడిదారులందరూ కూడా భయపడిపోవాలి. హైదరాబాద్ అంటే ఒక అత్యాచారాల కేంద్రం, ఒక డ్రగ్స్ కేంద్రం అనే ఒక ముద్రను కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలు వేయబోతున్నాయనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను అందరికి కోరుకుంటూ నిజంగా తెలంగాణ ప్రజలు కనుక తెలంగాణ పునర్నిర్మాణం జరగాలనుకుంటే తెలంగాణలో జరుగుతున్న నిజంగా ప్రభుత్వంలో జరుగుతున్న ఏదైనా లోటుపాట్లను మీరు తెలియజెప్పండి. అంతే తప్పించి ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు మనుషుల క్యారెక్టర్ను నాశనం చేసే మాటలు మాట్లాడి ఏదో టైం పాస్ చేసే ప్రతిపక్షాలు ఉండకూడదు. ఇట్లాంటి ప్రతిపక్షాలు మన తెలంగాణకి హానికరం అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే తెలంగాణ నిర్మాణాత్మక విమర్శ చేయండి. అంతే తప్పించి నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి. నిజంగా మాట్లాడింది మీరు కట్టుబడి ఉండాలనుకుంటే కనుక మీరు మీ రాహుల్ గాంధీ గారిని రమ్మని చెప్పండి, రాహుల్ గాంధీ గారిని టెస్ట్ చేయమని చెప్పండి, టెస్ట్ చేసుకోవడం సిద్దంగా అమ్మని చెప్పండి. భారతదేశం అందరికీ ఆదర్శంగా ఉంటారు, మేమందరం కూడా వస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేసుకుంటూ అట్లాగే మీడియా మిత్రులకు కూడా నేను ఒక సూచన చేస్తున్నాను. మీరందరూ కూడా క్రైమ్ రికార్డ్స్ బ్యూరోను క్రైమ్ బీట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది అనాలిసిస్ చేస్తుంటారు. ఈ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను మీరు తీసుకోండి. డ్రగ్స్ కేసులలో తెలంగాణ ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి మీరు. ఎందుకంటే తెలంగాణ మీద మచ్చబడబోతుంది, తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కు నిలయమని ఒక మచ్చబడబోతుంది. ఈ మచ్చబడ్డం వల్ల అది తెలంగాణకు నష్టం జరిగే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. ఈ మీద పదవి కోసం పాకులాడి నాయకులు అడ్డమైన ఆరోపణలు చేసి తెలంగాణ మీద మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అందరం కూడా తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరు కోరుకుంటున్నాను. నమస్కారం.